ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని కాయల పేరు, పండ్ల పేరు తెలుగు చెప్తాను. ఇది గుమ్మడికాయ, ఇది అట్టి గుమ్మడికాయ. ఈ గుమ్మడికాయను హల్వా చేసుకుంటారు, కూర వండుకుంటారు. ఇది వంకాయ, పొడుగంకాయ. ఈ పొడుగంకాయను కూర వండుకుంటారు. ఇది పచ్చిమిరపకాయ, ఇది కూరల్లో కోసి వేసుకుంటారు. ఇది చింతకాయ, ఈ చింతకాయను తొక్కు పెట్టుకుంటారు, చారు చేసుకుంటారు. నిమ్మకాయ, ఈ నిమ్మకాయను సిరపతి చేసుకుంటారు, కూరల్లో వండుకుంటారు. ఇది వంకాయ, చిన్నంకాయ. దీన్ని మసాలా కూర వండుకుంటారు. ఇది పచ్చి పసు, దీనిని పొట్టు తీసుకొని చారు చేసుకుంటారు, కూరలు వేసుకుంటారు, దేవుళ్ళకు పెడతారు. ఇది పండు మిరపకాయ, ఈ పండు మిరపకాయను తొక్కు నూరుకుంటారు, పచ్చల్లో చింతకాయ పచ్చడి పెట్టుకుంటే అందులో వేసుకుంటారు. ఇది రాములక పండు, ఈ రాములక పండు తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది టమాటకాయ, ఇది పెసరపప్పులో పోసుకొని వండుకుంటే రుచిగా ఉంటుంది. ఇది జామకాయ, ఇది దానిమ్మకాయ. ఈ దానిమ్మకాయను జ్యూస్ చేసుకోవచ్చు, అటిక బుక్కచ్చు. టమాటా ఇది కూరలు వండుకుంటారు, తొక్కు నూరుకుంటారు. ఇది అరటి పండు, ఇది పొప్పటి పండు. పొప్పటి పండు తింటే ఆరోగ్యానికి మంచిది, రక్తం పుడుతుంది. అరటి పండు రోజుకొక్కడన్నా తింటే ఆరోగ్యానికి మంచిది. ఈరోజు ఈ పండ్లను తెలుగులో ఎలా పిలుస్తారో, ఏమి ఉపయోగం ఉంటుందో మీకు వీడియో ద్వారా చూపిస్తున్నాను.